నేను గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను భారతదేశంలో ఉండే మెడికల్ కాలేజీల గురించి వాటి స్థాపనకు కావలసిన కనీస ప్రమాణాల గురించి సీట్ల గురించి పూర్తి అవగాహన కలిగి కలిగి ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు ఎవరైతే బైపీసీ కోర్సు చదివి నీటు పరీక్ష రాయటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు ఒక శుభవార్త జూన్ పద్నాలుగున కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ జాతీయ మెడికల్ కమిషన్ తెలంగాణలో జగిత్యాలలో నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుమతినిచ్చింది దాంట్లో కొత్తగా అదనంగా నూట యాభై సీట్లు రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వము ఇరవై ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సీట్లు పెంచే విధంగా ఎనిమిది వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టింది ఎనిమిది కళాశాలను జాతీయ మెడికల్ కమిషను పరిశీలించి తనిఖీలు చేసి మొదటి కాలేజీగా జగిత్యాలకు నూట యాభై సీట్లకు అనుమతి ఇచ్చింది ఇక మిగతా ఏడు కాలేజీలు ఎక్కడ ప్రారంభం కాబోతున్నాయి కొత్తగూడెం రామగుండం మంచిర్యాల మహబూబాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూల్ వనపర్తి ఈ ఏడు కొత్తగా నిర్మించబడిన వైద్య కళాశాలలను కూడా జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీలు పూర్తి చేసుకున్నాయి కొన్ని లోపాలుంటే ఆ లోపాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన తరువాత మరొకసారి రెండవ తనిఖీలు కూడా పూర్తయినాయి కనుక ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అదనముగా ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిలో దాదాపు వెయ్యకు పైగా అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి ఒకే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో వెయ్యి సీట్లు రావటం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడిన సంవత్సరంగా భావించవచ్చు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ కలిపి ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు ఐదు వేల రెండు వందల నలభై ఉన్నాయి దీంట్లో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పదిహేడు వందల తొంభై ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇరవై మూడు ఉంటే మూడు వేల నాలుగు వందల యాభై సీట్లు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయంటే హైదరాబాదులో ఉస్మానియా మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజ్ వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఆదిలాబాదులో రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పటికే పనిచేస్తున్నాయి కనుక తెలంగాణలో ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని ఉత్సాహపడుతూ నీట్ పరీక్షకు చదువుతున్నారో వాళ్ళకి ఇది ఒక శుభవార్తగా భావించవచ్చు ఎనిమిది వైద్య కళాశాలలో తనిఖీలు జరిపిన తరువాత జాతీయ మెడికల్ కమిషన్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ మెడికల్ కమిషన్ సానుకూల ధోరణి వల్ల త్వరలోనే మరో ఏడు మెడికల్ కాలేజీలకు అధికారికంగా అనుమతి పత్రాలు ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం ఉందని వైద్య విద్యాశాఖ అధికారులు సమాచారం ఇస్తున్నారు ఇది చాలా సంతోషించవలసిన విషయం విద్యార్థులకు ఈ శుభవార్త తెలవగానే భుజాలు ఎగరేసుకుంటూ ఆనందోత్సవాలతో అయితే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆయా ప్రాంతాల్లో నెలకొల్పటము ద్వారా అక్కడ ఒక పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వస్తుంది దాదాపు వెయ్యి పడకలతో కూడిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇవన్నీ ప్రజలకు కూడా అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల కేవలం వైద్య విద్యార్థులకు మేలు జరగటమే కాకుండా మెరుగైన వైద్య సేవల కోసము ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ హైదరాబాద్ రాకుండా మీ మీ పట్టణాలలోనే మెరుగైన గవర్నమెంట్ ఉచిత వైద్య సేవలు పొందటానికి అవకాశం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్